హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీవ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ మనకి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉండేలాగా ఈ ఉసిరికాయలని మనం ఊర పెట్టుకోవాలి ఈ ఊర పెట్టే ఉసిరికాయ కరెక్ట్ ప్రొసీజర్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇది నేను మా అమ్మమ్మ నా చిన్నప్పుడు చేసే పద్ధతిని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఒక కిలో ఉసిరికాయలను తీసుకున్నాను ఇందులో మనం తీసుకున్న ఉసిరికాయల్లో కొన్ని ఉన్న కుళ్ళిన దెబ్బతెయిలు అలాంటివి ఉన్నా సరే దాన్ని పక్కన తీసేసి మంచి ఉసిరికాయని మనం సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని ఒక టూ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక హోల్ డే అంతా కూడా దీన్ని మనం ప్లెయిన్ వాటర్లో ఇలా ఈ ఉసిరికాయలు మునిగి గా వేసి మూత పెట్టి వదిలేయాలి మీకు ఫుల్ డే అవ్వలేదు అంటే కంప్లీట్ నైట్ మొత్తం అలా నానపెట్టేసి వదిలేయండి దీనికి మనం ఇక్కడ మనం ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఏంటంటే మీరు ఏ గ్రేడ్ మిరపకాయలు తీసుకుంటే కనుక కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు ఇక్కడ మిరపకాయలను సెలెక్ట్ చేసుకొని నేనైతే ఒక ఎయిట్ టు నైన్ మిరపకాయలని నానపెట్టి ఉంచాను ఇది నేను హోల్ నైట్ అంతా కూడా నానపెట్టి ఉంచాను ఇది వాటర్లో సో ఈ వాటర్లో నానపెట్టడం వలన ఉసిరికాయకి ఒక వగరు అనేది ఉంటుంది కదా ఆ వగరుని ఈ వాటర్లో నానపెట్టడం వల్ల అది మొత్తం వాటర్లో రిలీజ్ అయిపోతుంది సో ఉసిరికాయకున్న ఉన్న వగర్ అనేది తగ్గుతుంది దాని తర్వాత మనం చేసే ప్రాసెస్ కి ఈ ఉసిరికాయ టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందనమాట అందుకోసం అని చెప్పి ఇలాగ హోల్ డే మొత్తం మనం వాటర్లో వదిలేయాలి ఇక్కడ ఒక కంప్లీట్ డే మనం వదిలేసిన తర్వాత నేను ఇంకొక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఉసిరికాయలను చూడండి దాని పైన ఏదన్నా చెత్తన్న అది తర్వాత ఇవంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది ఆ వాటర్లో ఇక్కడ మనం ఉసిరికాయలని ఇక్కడ నేను చాక్తో నాలుగు వైపులా ఘాట్లు పెడుతున్నాను కొన్ని ఉసిరికాయలని ఘాట్లు పెట్టాను ఇంకొన్ని ఉసిరికాయలకి ఏంటంటే మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ కానీ లేదు అంటే ఇంకా వేరేది అన్నా సరే ఇలా మనం హోల్స్లా పెట్టుకోవాలి ఇలా మనం ఘాట్లు హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఉసిరికాయ ఊరేటప్పుడు మనం వేసే అన్ని ఐటమ్స్ కూడా ఇది లోపల వరకు ఈజీగా పీల్చుకోగలుగుతుంది దానివలన దీనికి మరింత టేస్ట్ అనేది వస్తుంది అందుకోసమని చెప్పి నేను కొన్ని హాఫ్ క్వాంటిటీ ఘాట్లు పెట్టాను హాఫ్ క్వాంటిటీ ఫోర్క్తో ఇలా పెట్టుకున్నాను ఇలా మొత్తం అన్నిటిని మనం చేసేసుకోవాలి ఇలా అన్నీ మనం పెట్టేసుకున్న తర్వాత ఒక సైన్ పెట్టుకుని ఇప్పుడు మనం నైట్ మనం ఎండుమిరపకాయల్ని నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకునే ఎండుమిరపకాయలని ఈ వాటర్లో నుంచి బయటకు తీసేసి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు మీ దగ్గర ఉంటే ఉప్పు నా దగ్గర సైన్ దవలో నేను యాడ్ చేశాను కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ జార్లో మీ దగ్గర గ్లాస్ జార్ లేదు అంటే కనుక ఏదైనా డబ్బాలో వేసుకున్నా పర్లేదు మనం కట్ చేసిన ఉసిరికాయలు మనం మిక్సీ పేస్ట్ పట్టిన ఉప్పు కారం వేసింది అది దీంతో పాటు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా ఈ గ్లాస్ జార్లో వేసి ఈ ఉసిరికాయలు ములిగేంతలా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేయండి ఇలా షేక్ చేసి వదిలేయాలి నేను తీసుకున్న వన్ కేజీ ఇక్కడ ఒక గ్లాస్ జారు తర్వాత ఒక చిన్న డబ్బాలో వచ్చినాయి సో నా దగ్గర ఇంట్లో ఎండ రావట్లేదు కాబట్టి ఎండ్ వచ్చిన ప్లేస్లోన మీరు పెట్టుకోవాలి నాకు ఇంట్లో ఎండ రావట్లేదని నేను మా బయట బాల్కనీలో ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టేదాన్ని సో ఇలా ఊరబెట్టింది వన్ వీక్ తర్వాత ఇక్కడ నేను టేస్ట్ చేయమని చెప్పి నేను మా హస్బెండ్కి ఇచ్చాను ఇక్కడ చూడండి దాన్ని కంప్లీట్ కలర్ మారిపోయింది కలర్ మారిపోయింది అతను అడిగాను టేస్ట్ ఎలా ఉంది అంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నీ పర్ఫెక్ట్గా దానికి పట్నీ అని చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది మనం ప్రతిరోజు కూడా రోజుకు ఒకటి తిని ఒక గ్లాస్ వాటర్ తాగితే మన హెల్త్కి చాలా మంచిది ఇది మనం ఎలా ఓరపెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ చెప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్